దాదాపుగా ప్రతి వార్త కూడా అదే రూట్లో నడుస్తుంది. లేకపోతే అభ్యర్థులకి చెప్పకుండా బ్యాలెట్ బాక్సుల తరలింపు, కేవలం వైకాపా నాయకులకు మాత్రమే సమాచారం, ఇతర పార్టీల అభ్యర్థులు ఏజెంట్ లేకుండానే ప్రక్రియ, ఓట్లను మార్చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపణ, విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు, ఓటమి భయపట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు, విజయనగరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పెట్టెల తరలింపు తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది, వైకాపా నాయకులు తప్ప మిగిలిన అభ్యర్థులు వారి ఏజెంట్లను పిలవకుండా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లను లెక్కింపు యంత్రాలకు తీసుకెళ్లడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అర్ధరాత్రి వరకు వివాదం జరిగింది. విజయనగరంలో తహసీల్దార్ కార్యాలయాన్ని పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్గా వినియోగించారు. ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వారిగా బ్యాలెట్లను విభజించి లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లాలి. ఈ మేరకు ముందుగానే అన్ని పార్టీల అభ్యర్థులు వారి ఏజెంట్కి సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో వీడియో రికార్డింగ్ చేస్తూ పిట్టెలను వేరు చేయాలి. అనంతరం పోలీస్ బందోబస్తు తరలించారు. కానీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్ కౌశిక్, వైకాపా నేత విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లారు. విషయం తెలిసి ఇతర అభ్యర్థులు ఏజెంట్లు వచ్చేలోగా బాక్సులను విభజించి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లను తరలించేశారు. దీనిపై వివాదం తలెత్తడంతో అసెంబ్లీ నియోజకవర్గం బ్యాలెట్లను మాత్రం అక్కడే ఉంచేశారు. కావాలనే సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ని తెరిచారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. గురువారం రాత్రి విజయనగరం నియోజకవర్గ ఎన్నికల అధికారి జేసీ కే కార్తీక్ని వాళ్ళు కలిశారు. కేవలం వైకాపా నాయకుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించడం ఏంటని నిలదీశారు. ఓట్లను గలం చేసి డూప్లికేట్ పత్రాలు పెట్టారని ఆరోపించారు. నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ అడగగా అక్కడ అధికారులు చాలాసేపటి వరకు ఇవ్వలేదు. 11 గంటల తర్వాత ఇచ్చారు. దీనిపై శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అంతటా డీఆర్ఓ అతను కలిశారు. అదితి వెంట ఎంపీ అభ్యర్థి కలిసి టప్పలనాయుడు తదితరులు ఉన్నారు. ఇక్కడ ఏఆర్ఓగా తహసీల్దార్ పివి రత్నం వ్యవహరిస్తున్నారు. ఆయన కోలగట్ల వీరభద్రస్వామికి వీరవిదేయుడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్లోకి అభ్యర్థి లేదా ఏజెంట్కి మాత్రమే అనుమతించాల్సి ఉందని, కానీ అందరినీ తీసుకెళ్లారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. శుక్రవారం సంబంధిత వీడియోను అదితి గజపతిరాజు మీడియా ముందు ప్రదర్శించారు. బాక్సులను కలెక్టరేట్కి తరలించే సమయంలో వైకాపాకు చెందిన వాహనం కూడా వెళ్ళిందని చెప్పారు. ఇద్దరు అనధికారిక వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగిందని, ఖచ్చితంగా ఓట్లను గలం చేశారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ విజయనగరంలో వైసీపీ గెలుస్తోంది అన్నటువంటి ఒక ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో రీపోలింగ్ కోసం ఈ ప్రక్రియ జరుగుతోందా ఏంటన్నటువంటి చూడాలి. లేకపోతే రాబడుల్లో